అష్టాదశ శక్తిపీఠాలతో ఒకటిగా విరాజిల్లుతున్న శ్రీశైల మహాక్షేత్రం మహాశివరాత్రిని పురస్కరించుకుని భక్తులతో కిటకిటలాడుతోంది. భక్తుల శివనామస్మరణతో ఆలయం మార్మోగింది. మహాశివరాత్రి రోజున స్వామివారిని దర్శించుకుంటే సకల పాపాలు తొలగి పుణ్యం లభిస్తుందని భక్తుల విశ్వాసం. భక్తులు ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. తెలంగాణ ప్రాంతంలోనే సుప్రసిద్ధ శైవ క్షేత్రంగా పేరుగాంచిన కీసరగుట్ట శ్రీ భవాని రామలింగేశ్వరుని దర్శించుకునేందుకు భక్తులు క్యూలైన్లో బారులు తీరారు. స్వామివారిని హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్తో పాటు మల్కాజ్గిరి ఎంపీ మల్లారెడ్డి, ఎమ్మెల్యే చింతల కనుకారెడ్డి దర్శించుకున్నారు. స్వామివారికి భక్తులు అభిషేకాలతో పాటు ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేశారు. ఈ దగ్గర ఉన్న పలువు తోయే పుష్పాలను మీరు భద్రంగా పెట్టుకోండి, మరి మీకు ప్లేట్లు వస్తాయి. మహబూబాబాద్ జిల్లా పురవిలో మహాశివరాత్రి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వీరభద్రస్వామి భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. స్వామికి బంగారు కోరమీసాలను సమర్పించి మొక్కు తీర్చుకున్నారు. గతంలో తెలంగాణ ఉద్యమ సమయంలో వీరభద్రస్వామిని దర్శించుకుని ప్రత్యేక రాష్ట్రం వస్తే బంగారు కోరమీసాలు సమర్పిస్తానని మొక్కుకున్నారు. మహాశివరాత్రిని పురస్కరించుకుని మొక్కు చెల్లించుకున్నారు. దర్శనానంతరం సీఎంతో పాటు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఎంపీ సీతారాం నాయక్ పుగ్గంపల్లికి బయలుదేరి వెళ్లారు. అందరు అన్న తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడితే స్వామివారికి ఇష్టమైనటువంటి బంగారు మిశ్రా సమర్పిస్తామని చెప్పి తెలంగాణ రాష్ట్ర పక్షాన రాష్ట్ర ప్రభుత్వ పక్షాన సమర్పిస్తామని చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి మహాశివరాత్రి రోజు దర్శనం చేసుకొని మొక్కు తీర్చుకోవడం జరిగింది. చాలా సంతోషం. వారి తర్వాత తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో సీనియర్ నాయకులుగా 5 times ఎమ్మెల్యేగా పనిచేస్తున్న వ్యక్తి రెడ్డి నాయక్ గారు నాకు చాలా సన్నిహితులు. గతంలో పూర్వాశ్రమంలో మేము భిన్న పార్టీలలో పనిచేసినప్పటికి కూడా వారి యొక్క మృదు భాషతో మంచి సున్నిత మనస్తత్వం మంచి ప్రేమపూర్వకం ఉండేటువంటి భావంతో మేము కలిసి పనిచేశాం. ముఖ్యమంత్రి జరిగే సందర్భంగా వారు మినిస్టర్గా ఉంటూ రోజు తిరిగి రావడం జరిగింది. చాలాసేపు నాతో మాట్లాడి నేను నాతో పాటు ఇంట్లో భోజనేసి తప్పకుండా మీ కోరిక ఫలించాలని చెప్పి నేను కోరుకుంటున్నా, మన రాష్ట్రం మనకు రావాలని చెప్పి వారు చెప్పడం జరిగింది. మహాశివరాత్రి సందర్భంగా వేములవాడ రాజన్నను మంత్రి ఈటెల రాజేందర్ దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు.
ప్రభుత్వం తరపున స్వామివారికి మంత్రి పట్టు వస్త్రాలు సమర్పించారు. ప్రత్యేక పూజా కార్యక్రమంలో మంత్రితో పాటు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. దసరానంతరం స్వామివారి కళ్యాణ మండపంలో ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజల విశ్వాసాలకు అనుగుణంగా దేవాలయాలను తీర్చిద్దాలనేటువంటి సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి గారు యాదాద్రి దేవాలయాన్ని, అదేవిధంగా వేములవాడ రాయరాశ్రయ దేవాలయాన్ని, ధర్మపురి కాళేశ్వర లాంటి కొండగట్టు లాంటి అనేక దేవాలయాలకి బాజాబ్తా గవర్నమెంట్ ట్రెజరీ నుంచల్లే కొన్ని వందల కోట్ల రూపాయలు కేటాయించి గొప్పగా తీర్చిదిద్దడం జరుగుతూ ఉంది. Thank you.